పర్సులు, వ్యాలెట్స్ ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తారు. ఇవి లేకుండా బయటకు వెళ్ళడం చాలా కష్టం. డబ్బులు, క్రెడిట్ డెబిట్ కార్డ్స్, మరేదైనా ముఖ్యమైన బిల్ పేపర్స్ని పర్సులో పెట్టుకుంటారు. అయితే ఈ పర్సులో పెట్టుకోవలసిన వస్తువుల విషయంలో కూడా వాస్తుని ఫాలో అవ్వాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అప్పుడు ఆర్థికంగా బాగుంటుందని సూచిస్తున్నాయి. చాలా సందర్భాల్లో పర్సులో ఏం పెట్టుకుంటున్నారో కూడా మర్చిపోయి ఏవి పడితే అవి పెట్టేస్తుంటారు. కొన్నిసార్లు పర్సు నిండా పేపర్లు పేరుకుపోయి ఉంటాయి. కానీ ఇలా అవసరమైన అనవసరమైన వస్తువులను పర్సులో పెట్టుకోవడం వల్ల మీరు డబ్బు కోల్పోవడానికి కారణమవుతుందంట. ధనం, అదృష్టం పొందాలంటే పర్సులో కొన్ని వస్తువులను పెట్టుకోకూడదు. అలాగే కొన్ని వస్తువులను పెట్టుకోవడం వల్ల ధనాన్ని ఆకర్షిస్తాయి. ఎలాంటి వస్తువులు నెగటివ్ ఎనర్జీని ఆకర్షించి ధనం కోల్పోవడానికి, దురదృష్టానికి కారణమవుతాయి? ఎలాంటి వస్తువులను పర్సులో పెట్టుకోకూడదో చూద్దాం. ఫోటోలు. పర్స్ అనేది ఆర్థిక ఆరోగ్యానికి సంబంధించింది, కాబట్టి దీన్ని ఎమోషనల్ ఎనర్జీతో మిక్స్ చేయరాదు. కాబట్టి మీ కుటుంబ సభ్యులు లేదా పిల్లల ఫోటోలను పర్సులో పెట్టుకోకూడదు. అలాగే చనిపోయిన వాళ్ళ ఫోటోలు కూడా పర్సులో పెట్టుకోకూడదు. కావాలంటే ఫోన్లో కుటుంబ సభ్యుల ఫోటోలు పెట్టుకోవచ్చు. శుభ్రంగా ఉంచుకోవడం. పర్స్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఏటీఎం స్లిప్స్, ఫుడ్ బిల్స్, చూయింగం పేపర్స్, చాక్లెట్ పేపర్స్తో నిండిపోకూడదు. ఇలా డేట్ అయిపోయిన పేపర్స్ని పర్సులో పెట్టుకోవడం వల్ల పర్స్ అస్తవ్యస్తంగా మారుతుంది. దీనివల్ల డబ్బు కూడా మీతో అస్తవ్యస్తంగానే ఉంటుంది. కాబట్టి పర్స్ ఎప్పుడు శుభ్రంగా సరైన విధంగా ఉంటే ధనం ఆకర్షిస్తుంది. నేలపై పెట్టకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ పర్స్ను నేలపై పెట్టకూడదు. రెస్ట్ రూమ్, రెస్టారెంట్స్, ఆఫీస్, ఎక్కడ కూడా పర్స్ని కింద పెట్టకూడదు. కాయిన్స్. చాలామంది కాయిన్స్ని పర్స్లో పడేస్తుంటారు. దీనివల్ల కొన్నిసార్లు ఆ కాయిన్స్ కోసం చాలాసేపు వెతకాల్సి వస్తుంది. కొన్నిసార్లు కాయిన్స్ కింద పడిపోతుంటాయి. కాబట్టి చిల్లర పెట్టుకోవడానికి సెపరేట్గా చిన్న పర్స్ను పెట్టుకోవాలి లేదా ప్యాకెట్లో పెట్టుకోవాలి. డర్టీ పిక్చర్. కొన్ని రకాల ఫోటోలు నెగటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి. కాబట్టి ఏవిల్ సంకేతాలు, హింస, యుద్ధం, పోర్నికి సంబంధించిన ఫోటోలను పర్సులో పెట్టుకోకూడదు. తాళాలు. పర్సులో తాళాలను పడేసే అలవాటు ఉందా? అయితే మీరు మీ పర్సులో చెత్తను క్రియేట్ చేస్తారు. పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేయడానికి మెటల్తో తయారు చేసిన వస్తువులైన తాళాలు, కాయిన్స్ని పెట్టుకోవడానికి ఓ పాకెట్ను కేటాయించండి. పాస్వర్డ్స్. మీ ఏటీఎం, క్రెడిట్ కార్డ్స్కి సంబంధించిన పిన్ నెంబర్స్ని పర్సులో పెట్టుకోకండి. ఒకవేళ పర్స్ని ఎవరైనా దొంగిలించినప్పుడు మీ డబ్బును వాళ్ళు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఎలాంటి పాస్వర్డ్స్ని పర్సులో పెట్టుకోకూడదు. చిరిగిపోయిన పర్స్. ఒకవేళ మీరు ఉపయోగిస్తున్న పర్స్ చిరిగిపోయి డ్యామేజ్ అయి ఉంటే అది నెగటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసి డబ్బు కోల్పోవడానికి కారణమవుతుంది. నోట్లు. పర్స్లో నోట్లను ఎలా పడితే అలా పెట్టుకోకూడదు. అలాగే మడత పెట్టి పెట్టుకోకూడదు. చిందర వందరగా పెట్టుకోకూడదు. అన్ని నోట్లను ఒక పద్ధతిలో క్రియేట్ చేసి సపరేట్గా పెట్టుకోవాలి. మెడిసిన్స్. చాలామంది మెడిసిన్స్ వేసుకోవడం మర్చిపోతామని పర్సులో పెట్టుకుంటారు. కానీ అలా కాకుండా సపరేట్ పాకెట్లో వాటిని పెట్టుకోవాలి. డబ్బుతో పాటు పెట్టుకోకూడదు. ఆధ్యాత్మిక దారాలు. ఒకవేళ పూజారి, పండితులు సూచించిన దారం అయితే ఓకే. అలా కాకుండా మీరే సొంతంగా ఏవైనా దారాలను పర్సులో పెట్టుకుంటే నెగటివ్ వాస్తుని ఆకర్షిస్తుంది. కాబట్టి అలాంటి వాటిని పెట్టుకోకూడదు. లక్ష్మీ ఫోటో. లక్ష్మీదేవి కూర్చొని రెండు ఏనుగులు ఉండే ఫోటోని పర్సులో పెట్టుకుంటే ఆరోగ్యం, సంపద మీ సొంతం అవుతుంది. రావి చెట్టు ఆకు. రావి చెట్టు ఆకుని పాకెట్లో పెట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అందడంతో పాటు సంపద, ధనం మీ సొంతం అవుతుంది. వెండి. సిల్వర్ కాయిన్ని మీ పాకెట్లో పెట్టుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది, ధనం పొందుతారు. శ్రీయంత్రం. చిన్న శ్రీయంత్రాన్ని పాకెట్లో లేదా పర్సులో పెట్టుకుంటే చాలా మంచిది. ఇది ఆరోగ్యం, సంతోషం, సంపదను మీరు మీ కుటుంబం పొందేలా చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.